నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద సిస్లా గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంత్రే నమ అమ్మ ద్వాదశ రాశుల వారికి ఈ నెల అంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా తప్పకుండా సో నవగ్రహాల స్థితి ఎప్పుడూ పని ఏంటంటే రాహు శని భగవానుడు కేతువు తర్వాత గురువు వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు పాటు గురువు పద్దెనిమిది నెలలు రాహువు తర్వాత శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది అయితే గోచారం ఎందుకు అంటే రవి కుజుడు బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి ఈ మాసంలో మనకు అనుకూలంగా ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం సరే మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తు ఉంటాయి రాశి ప్రభావం మీద గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారని వీళ్ళు అంటే వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు తర్వాత మీనంలో రాహు ఉన్నారు కన్యా రాశిలో కేతు ఉన్నారు సో కన్యా రాసులో కేతు ఉండడం మేనరాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాసులు వాళ్ళకి ఒక ఆరు రాసులు వాళ్ళకి ఇబ్బంది ఒక ఆరు రాసుల వాళ్ళకి లాభం ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంత కొంచెం ఉపశమనం అంటే మరి ఊపిరి పట్టేసి బిగించే కంటే కొంచెం ఫ్రీగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనగా చూసుకోవచ్చు అనమాట సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట సో ఈ మేషరాశికి ఎవరు వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు బుధుడు ఎక్కడ ఉన్నారు రవి ఎక్కడ ఉన్నారు చంద్రుడు తర్వాత రాహు కేతులు వీళ్ళ ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇది మన రాశి తత్వాలు సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వాళ్ళకి తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అంటే ఎప్పటి నుంచో వీళ్ళకి ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నవన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో సింహరాశి వాళ్ళకి ఇది స్పెషల్గా అవుతుందని కాదు కానీ వివాహం అయితే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే సప్తమ శని భగవానుడు సో వివాహాల విషయంలో చాలా ఆలస్యం అవుతున్నాయి ఇప్పుడు దాకా వివాహం జరగట్లేదు ముహూర్తం సెట్ అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి ఈ మాసంలో ముహూర్తం సెట్ వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఆర్థిక పరంగా లాభాలు కొంచెం బాగున్నాయి కోర్టు విషయాల్లో కోర్టు సంబంధించిన విషయాల్లో గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే అశ్రమ రాహం అనేది ఏంటంటే కొంచెం ఇచ్చాడు ఇచ్చి లాక్కునే అష్టగత దిగ్బంధన అయ్యే అవకాశం ఉంటుంది వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది అందువల్ల కోర్టు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ఈ మంత్ వాయిదా అడగడం వేసేసుకొని నెక్స్ట్ మంత్ చూసుకోవడం తప్ప ఈ మంత్ చేయకుండా ఉండడం చాలా ఉత్తమ ఫలితాలు రెండోది ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో ల్యాండ్ విషయాల్లో వాటిలో కూడా డీల్ చేయకుండా ఉండడం ఉత్తమ ఫలితాలు వీళ్ళకి బదిలీలు ఉద్యోగాలకి పెట్టుకునే వాళ్ళు ఈ మంత్ అడగకుండడం మంచిది వీళ్ళకి మిగతా విషయాలు కూడా బాగున్నాయి సానుకూలంగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం ఇంపార్టెంట్ ఎందుకంటే ద్వితీయంలో కేతువు కొంచెం అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు డిస్టబెన్సెస్ తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తెలియని ఒక రకమైన చింతన అంటే ఎవరితో కుటుంబ స్థానం అంటే ఎవరికి వస్తున్నప్పుడు సంతానంతో వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి ఇష్టం లేని వ్యవ వ్యవహారాలు అంటే ఇష్టం లేని వ్యవహారాలు అంటే ఏంటి నా నచ్చని ప్రేమించుకుంటాం పెళ్లి చేసుకుంటాం ఈ కిషయాలు కొన్ని కొన్ని పడతాయి ఎందుకంటే నష్టంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి ఆ రకమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సప్తంలో సలుబాగానే ఉండడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా సరే ఈ మనం ఇలాగే ఎందుకు ఉండాలి కొంచెం అడ్వాన్స్ ఎందుకు ఉండకూడదు అనే కొంచెం వాదన పెరుగుతుంది పిల్లల విషయంలో పిల్లలు వాదించడం పెద్దవాళ్ళకి పిల్లలకి కొంచెం వాద వాదనలు రావడము ఇంట్లో కొంచెం మన చిన్న రకమైన మనశ్శాంతి లేకపోవడము ఎవరు చెప్పిన మాట వినకుండా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా సరే ఈ మంత్ అన్నీ వాయిదా వేయడం అనేది చాలా ఉత్తమైన ఫలితాలు వీళ్ళకి అందుకుంటుంది సో వాయిదా వేయడం అనేది ఏంటంటే దేని విషయంలో అంటే పిల్లలు వ్యవహార విషయంలో ప్రేమ వ్యవహారాలు ఈ విషయాలు ఉండేవాళ్ళు అవన్నీ వాయిదా వేయండి ఈ మంత్ మాట్లాడుకుంటా తర్వాత కోర్టు సంబంధించిన కేసుల గురించి గొడవల గురించి ఉన్నప్పుడు అవి కూడా వాయిదా వేయడం మంచిది ఇంకా దశమ స్థానంలో గురువులు కుజులు కలిసి ఉన్నారు ఎప్పుడైతే దశమ స్థానంలో కుజులు కలిసి ఉన్నారో కుజుడు ఎప్పుడైతే దశమస్థానంలో ఉన్నా కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది ఏ విషయంలో సో దశమ స్థానం అంటే మనకి ఏంటి ఉద్యోగాలు కానీ వ్యాపారాల్లో కానీ లావాదేవీల విషయంలో కానీ ఏమవుతుందంటే ఒకటి గట్టిగానే స్ట్రాంగ్గా మాట్లాడేస్తాం దానివల్ల రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయి వ్యాపారం అక్కడితో ఆగిపోతుంది లేదా అసలు ఏమి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఈ ఈ కాంబినేషన్స్ కుజుడు మారితే కొంచెం ఈ ఆలోచన విధానం కూడా మారుతుంది సో కుజుడు మారే వరకు వీళ్ళు కొంచెం ఇలా ఈ మాసం అంతా కొన్ని వాయిదాలు వేయడం వల్ల వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో బదిలీ విషయంలో కానీ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ వరకు వరకు ఆగితే తర్వాత నుంచి మళ్ళీ సామాన్యంగా వీళ్ళకి చేసుకునే పనులు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే సప్తమంలో శని భగవానుడు అష్టంలో రాహు అనేది సంవత్సరం అంతా ఉంటాడు కాకపోతే కుజుడు దశమ స్థానంలో రావడంతో గురువుతో కుజుడు కలిసి ఉండడం వల్ల కొంత మాట ఎప్పుడైనా సింహరాశి వాళ్ళు ఏంటి సౌమ్యంగా డీల్ చేసుకోవాలనుకుంటారు ఏ విషయమైనా సానుకూలంగా మాట్లాడి తీర్ తీర్చుకోవాలనుకుంటారు ఎప్పుడైతే కుజుడు దశస్థానంలో ఉన్నారో కొంచెం అనుకోకుండా ఒక మాట విసరడం జరుగుతుంది ఏదో మాట్లాడడమో లేకపోతే ఎప్పుడు రాని ఆవేశం రావడమో ఎప్పుడు అడుక్కున్న విషయాలు గట్టిగా అడగడమో చేయడం జరగడం వల్ల అక్కడ రిలేషన్స్ పాడవుతుంది తప్ప వీళ్ళు అనుకున్న డబ్బు చేతికి అందదు సో అందుకని కోర్టు విషయాల్లో ఆర్థిక సంబంధించిన వ్యవహార లావాదేవీల విషయాల్లో వ్యాపార విషయంలో వాయిదా వేయడం అనేది ఉత్తమైన ఫలితాలు వస్తాయి తర్వాత కుటుంబ విషయాల్లో చిన్న చిన్న కాల కాలతో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కనుక కొంచెం సామాన్యంగా మౌనంగా వాహించడం అనేది చాలా ఉత్తమ ఫలితాలు అందిస్తుంది ఏ విషయమైనా వాయిదా వేసి రేపు తర్వాత మాడ కొంచెం బయకు మాట్లాడదాం అని చెప్పి అప్పటికప్పుడు వదిలేసి వెళ్తాం వల్ల అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి వాళ్ళకి ఇంకా ఏదైవ ఆరాధన చేసుకోరా ఎలాంటి పరిహారాన్ని పాటించాలి తప్పకుండా సో దక్షిణామూర్తి ఆరాధన వీళ్ళకి చాలా ఉప ఉపయోగపడుతుంది ఎందుకంటే మౌనంగా ఉండాలంటే ఆయన్ని ఆరాధించాలి ఆయన మౌన ముద్రని చూస్తూ ఉంటే మనం మౌనంగా ఉండాలనుకుంటాం కొంచెం ధైర్యం కావాలి ఏ విషయమైనా కొంచెం బా భయపట్టి కొంచెం డిస్టర్బ్ చేసే విషయాలు ఉంటుంది కుటుంబంలో ఎప్పుడైతే కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడో స్థానంలో రాహు ఉన్నారో కొంచెం ఏ విషయం చిన్నపాటి విషయం కూడా కొంచెం భయం ఆందోళన కలుగుతుంది ఈ భయాన్ని ఆందోళన ఒక కాకుండా తను ధైర్యంగా ఉండాలి ఈ విషయాన్ని అధిగమించాలి అనుకున్నప్పుడు దక్షిణమూర్తి ఆరాధన దక్షిణామూర్తి శ్లోకం చేయడం పారాయణ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి సో బుధవారం శివాలయానికి కానీ దక్షిణమూర్తి ఉన్న ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ కాసేపు జ్ఞానం చేయడం కళ్ళు మూసుకొని సో జ్ఞానం చేయడం వల్ల కొంచెం సామాన్యమైన ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థిక పరంగా కొంచెం బాగుంటుంది అమ్మ సింహరాశి వారికి ఆగస్టు మాసం అంతా ఎలా ఉండబోతుంది సో ఏ ఏ గ్రహాలు వాళ్ళకి యోగిస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత నమ